సో మనం నల్లపచ్చమ్మ టెంపుల్ లో ఉన్నామండి. సో అమ్మవారి దర్శనం కోసం వచ్చాము, బోనము సమర్పించుకున్నాము అమ్మవారికి. సో ఈ గుడి ఆలయం ఎక్కడ ఉందని మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? సో ఇది వచ్చేసి సికింద్రాబాద్ బన్సీలాల్పేట్ నల్లపచ్చమ్మ టెంపుల్. సో ఇది వచ్చేసి కొన్ని ఏళ్ళ క్రితం, సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఆలయం అండి. సో ఆలయంని పండగ రోజు ముస్తాబ్ చేశారు. సో పూలతో ఎంత అలంకరణ చేశారు. సో ఇక్కడ ఉన్న అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు, చాలా పవర్ఫుల్ అమ్మవారు. సో ఈ అమ్మవారికి మేము ఇక్కడ బొడి బియ్యం సమర్పించుకోవడం జరిగింది. సో ఇక్కడ చూడండి, వంతా మా ఫ్యామిలీ మెంబర్స్. సో మీ మీద ఈ ఆలయంకి రావాలి అనుకుంటే, సో నేను చెప్తున్న అడ్రస్కి వచ్చేసండి. సో సికింద్రాబాద్ అండ్ బన్సీలాల్పేట్ అండ్ నల్లపచ్చమ్మ టెంపుల్ అంటే ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. సో ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అని చెప్పాను కదా. సో ఇక్కడంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా బొడి బియ్యం జరుగుతుంది. సో పండుగని దర్శనం చేసుకోవడం జరిగింది అమ్మవారిని. సో ఇక్కడ పలారమ్మలు అమ్మవారి ఊరేగింపు చాలా బాగా జరుగుతుంది. సో మండే రోజు వచ్చేసి పలారమ్మలు రావడం జరుగుతుంది. ఇక్కడ ఆదివారం రోజు వచ్చేసి బోనాలు సమర్పించుకుంటారు అందరు భక్తులందరూ కలిసి. ఈ ఆలయంతో చాలా మంచి అమ్మవారు పవర్ఫుల్ కాబట్టి మనం అనుకున్న కోరికలని తీరుతాయి, తలుచుకునేవి తీరుతాయి కాబట్టి. సో అమ్మవారి దగ్గరకు వచ్చేసి దర్శనం తీసుకొచ్చింది. సో అందులోనే నాగదేవత టెంపుల్ కూడా, నాగదేవత టెంపుల్ కూడా ఉంది. సో చూడండి. సో గాయస్, మీరు గిట అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు. సో మేము అక్కడనే మంచి ఫొటోస్ దిగాము ఫ్యామిలీ మెంబర్స్ అందరం. సో మా ఫ్యామిలీ అండి, తను మా బాబు పాప కూడా ఉంది, తను అక్కడ తిరిగింది. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఆలయం కాదు ఉన్నారు. ఇవన్నీ ఇంకా వీడియో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోలు మీకోసం ముందుకు తీసుకొస్తాను. సో ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ పెడతాను. బై ఫ్రెండ్స్.